నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షత్ రక్షిత. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఆ ధర్మానికి కట్టుబడ్డ ఎంతోమంది పుణ్యాత్ములు, సత్పురుషులు మనకు సదా ఆదర్శప్రాయులు. వారి బాటలో నడుస్తూ ప్రతినిత్యం మనం ఎన్నో రకాల ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో చేయవచ్చు, చేయకూడదు, చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఎలాంటి పరిణామం సంభవిస్తుందన్న సందేహాలు చాలామందిని కలవరపెడుతూ ఉంటాయి. అటువంటి ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించడానికి ముందున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త భారతి ఆచార్య మల్లా ప్రగడమూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. ఒంగోలు నుంచి ప్రకాష్ రాస్తున్నారు. వివాహం, గృహప్రవేశం రెండు ఒకే నెలలో చేయవచ్చా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు వివాహం, గృహప్రవేశం ఒకే నెలలో చేయవచ్చా అనే సందేహం ఎందుకు వచ్చిందంటే, వివాహం కాగానే గృహప్రవేశం చేస్తారు దంపతులు. అందువల్ల ఈ రెండు కలిసే ఉంటాయి కదా, అందువల్ల వివాహం, గృహప్రవేశం ఒకేసారి చేయవచ్చు కదా. కాబట్టి ఒకే నెలలో ఒకే వ్యక్తి వివాహం చేసుకుని తర్వాత గృహప్రవేశం చేయవచ్చా అని. చేయవచ్చు, దీనికి ఏమీ దోషం లేదు. అయితే వివాహ ముహూర్తం, గృహప్రవేశ ముహూర్తం పక్కపక్కన కలవటం అనేది కుదరాలి. వివాహం అయిన తర్వాత వివాహంలో భాగంగా చేసే గృహప్రవేశానికి ముహూర్తంతో పని లేదు. కానీ ప్రత్యేకించి ఓ కొత్త ఇల్లు కట్టుకుని గృహప్రవేశం కనుక చేసేటట్టయితే దానికి సరిపోయే ముహూర్తం విధానం వేరు, ఈ వివాహానికి కావాల్సిన ముహూర్త విధానం వేరు. వివాహానికి వధూవరులను దృష్టిలో పెట్టుకుని ఈ ముహూర్త నిర్ణయం ఉంటుంది. గృహప్రవేశానికి యజమాని ఎవరి పేరుతో ఆ ఇల్లు కట్టుకున్నారో కొన్నారో ఎవరి పేరు ఉంటుంది కదా, ఆ పేరుతో ఆధికారికంగా ఎవరి పేరుతో అది నమోదు చేయబడిందో ఆ పేరు కలిగిన వారికి సంబంధించి మాత్రమే ఆ ముహూర్తాన్ని చూస్తారు. అందువల్ల జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ ముహూర్తాలు రెండు ఒకే నెలలో కనుక సాధ్యమైతే రెండు ఒకే పర్యాయం చేయవచ్చు, ఇబ్బంది లేదు. మరి ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుంచి శ్రీధర్ రాస్తున్నారు. మొక్కుబడులు అనుకున్న గుడిలోనే చెల్లించాలా, వేరే గుడిలోనూ చెల్లించవచ్చా? భక్తుడి విశ్వాసానికి సంబంధించిన విషయం అన్నమాట. భక్తుడు ఎందుకు మొక్కుకుంటాడు అని మనం చూస్తే రెండు రకాల మొక్కులు మనకు కనిపిస్తాయి. ఒకటి కష్టాలు తీరడానికి, ఈ కష్టం తీరితే ఈ మొక్కు చెల్లిస్తాను, ఇగో ఈ ఆర్థిక సమస్య వచ్చింది, అనారోగ్య సమస్య వచ్చింది, మానసిక సమస్య వచ్చింది, కుటుంబ కలహ సమస్య వచ్చింది, లేదా ఉద్యోగ సమస్య, నిరుద్యోగంలో ఉన్నాడు, ఉద్యోగం వస్తే మొక్కుకుంటా, ఈ మొక్కు చెల్లిస్తాను. ఇట్లా విదేశయానం కావాలని కోరుకున్నాడు, విదేశయానానికి అనుకూలత సిద్ధిస్తే ఈ మొక్కు చెల్లిస్తాను. ఇట్లాంటి విశ్వాసాలు ఏర్పడ్డాయి. ఒకటి ఇష్టాలు తీరడానికి మొక్కుకునే మొక్కులు, రెండోది కష్టాలు తీరడానికి, ఇష్టాలు తీరడానికి, రెండు రకాల మొక్కులు. ఈ కోరిక తీరితే, ఈ లాభం నాకు వస్తే, ఈ అభివృద్ధి నాకు కలిగితే, ఈ ఇల్లు కట్టుకోవడం పూర్తయితే, ఈ అనుకున్న అమ్మాయి పెళ్ళి సజావుగా సాగితే అని ఇట్లా ఒక పక్కన ఇష్టాలు నెరవేరడం, కష్టాలు తీరడం, ఈ రెండు రకాలుగానూ మొక్కుకుంటున్నాం. అయితే ఈ మొక్కులకి శాస్త్రీయత ఎంతవరకు ఉంది అని మనకు సందేహం కలుగుతుంది. ఈ సందేహం ఎప్పుడు వస్తుందంటే, ఒకే విషయంలో ఇద్దరు మొక్కుకున్నారు రెండు రకాలుగా. ఇప్పుడు ఒక దొంగ మొక్కుకున్నాడు, నేను దొంగతనం చేయాలి, నాకేమి ఇబ్బంది లేకుండా ఉండాలి, నేను దొరకకూడదు ఎప్పటికీ అని మొక్కుకున్నాడు. ఇతన్ని పట్టుకోవడానికి ఒక పెద్ద అధికారిని నియమించారు ప్రభుత్వం వారు. ఈ పట్టుకోవడం వల్ల అతనికి గౌరవం పెరుగుతుంది, అతని ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. అతను ఏమైనా మొక్కుకుంటాడు, నాకు తప్పకుండా ఈ దొంగ దొరికేట్టు చేయమని మొక్కుకుంటాడు. అదే దేవుడికి మొక్కుకున్నాడు అనుకుందాం. ఒకే దేవుడికి ఇద్దరు రాముడికే మొక్కుకున్నారు, ఇద్దరు కనకదుర్గకే మొక్కుకున్నారు, ఇద్దరు తిరుమల వెంకటేశ్వరుడికే మొక్కుకున్నారని అనుకుందాం కాసేపు. వీళ్ళల్లో ఎవరి కోరిక తీర్చాలి భగవంతుడు? ఒకరి కోరిక తీరిస్తే రెండో వాళ్ళకు తప్పకుండా కోరిక తీర్చని పరిస్థితే కదా. అందువల్ల ఈ మొక్కు అనేది భక్తుడి విశ్వాసానికి సంబంధించింది తప్పిస్తే ఇందులో శాస్త్రీయ ప్రమాణం లేదు. ఎప్పుడైతే ఇది విశ్వాసానికి సంబంధించింది అయిందో, ఎక్కడ మొక్కుకున్నామో అక్కడే తీర్చడం అనే విశ్వాసం కూడా దాని వెంట వస్తుందన్నమాట. ఒకే రాముడైనా భద్రాచలంలో ఉన్న రాముడికి మొక్కుకుంటే భద్రాచలంలోనే ఇవ్వాలి, ఒంటిమిట్టలో ఉన్న రాముడికైతే ఒంటిమిట్టలోనే ఇవ్వాలి. ఇద్దరూ రాముడే కావచ్చు, అలాగే ఇద్దరు శివుడే కావచ్చు, శ్రీశైలం అయితే శ్రీశైలమే, కాశీ అయితే కాశీయే, ఇది ఒక విశ్వాసం అన్నమాట. అయితే ఒక ప్రత్యేకత మాత్రం మనకి ఈ మొక్కుబడుల విషయంలో ప్రధానంగా కనపడుతుంది. ఈ మొక్కుబడుల్లో అధిక శాతం ఈవేళ తిరుమల వెంకటేశ్వరుడికి మొక్కుకునే ఉన్నాయి. తిరుమల క్షేత్రంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారికి ఏదైనా మొక్కుకుంటే తలనీలాలిస్తామనో మరొకటనో మరొకటనో, ఏ కారణం చేతైనా ఆ అవసరం తీరిన తర్వాత తిరుమల క్షేత్రానికి వెంటనే వెళ్ళగలిగే అవకాశం లేకపోతే ద్వారకా తిరుమల చిన్న తిరుపతికి వెళ్ళి అక్కడ మొక్కు చెల్లించవచ్చు అని ఒక ఆచారాన్ని ఏర్పాటు చేశారు. అయితే ద్వారకా తిరుమల క్షేత్రంలో ఉన్న స్వామివారికి కనుక మొక్కుకుంటే
పెద్ద తిరుపతి వెళ్ళి తిరుమల వెళ్ళి ఈ మొక్కు చెల్లించడానికి అవకాశం లేదు. ఆ శాస్త్రం ఇలా ఇంత మాత్రమే చెప్పింది. మరి ఇక్కడ చెల్లించవచ్చు అన్నప్పుడు ఇక్కడి నుంచి అక్కడ ఎందుకు చెల్లించకూడదనే ప్రశ్న లేదు. అక్కడ ఇక్కడ ఇంతే విధానం, ఆ విధానాన్ని ఏర్పాటు చేశారు. అంటే మనకి ఏమర్థం అవుతుంది, మొక్కుబడులు పూర్తిగా భక్తుల విశ్వాసాలకు సంబంధించినవి మాత్రమే, దీనికి ధర్మశాస్త్ర సంబంధమైన ప్రమాణం లేదు. అయితే మొక్కుబడిలో ఉన్న ఉద్దేశం ఏమిటి అంటే దైవం వల్ల ప్రయోజనం పొందాం కాబట్టి కృతజ్ఞత చెల్లించడం. ఆ భావం పరిపూర్ణంగా ఉన్నప్పుడు ఎక్కడ చెల్లించినా ఇబ్బంది లేదు. అలా కానప్పుడు ఈ విశ్వాసం మీదే దృష్టి ఉన్నప్పుడు ఏమో అక్కడ మొక్కుకున్నాం ఎందుకైనా మంచిది, అక్కడే చెల్లిస్తే మంచిది అనే బలహీన మనస్కుడు కనుక అయితే అక్కడ చెల్లించడమే అతని మనస్సుకు మంచిది, లేకపోతే అతని మనసులో ఏదో తప్పు చేశారు తప్పు చేశామని ఒక అపరాధ భావన ఉంటుంది. ఈ అపరాధ భావన అనేక సమస్యలకు కారణమవుతుంది. ఇక అక్కడి నుంచి ఏ కష్టం వచ్చినా ఈ మొక్కు చెల్లించకపోవడం వల్ల, శ్రీశైలంలో మొక్కుకుని కాశీలో ఇచ్చినందువల్ల నష్టం వచ్చింది అని రేపటి నుంచి బాధపడుతూ ఉంటాడు. ఈ మానసిక బలహీనత ఉన్నప్పుడు మాత్రం ఎక్కడ మొక్కుకున్నాడో అక్కడే చెల్లించడం మంచిది. ఎందుకంటే మొక్కు కూడా మానసిక బలహీనతలో నుంచి పుట్టిందే కాబట్టి, విశ్వాసం ఆధారంగా బలహీనుడైన వాడు అసలు అన్నీ ఇచ్చే పరమాత్మకి మనం మొక్కుకోవలసిన అవసరం ఉందా, మనం మొక్కుకోకపోతే తెలీదా, ఏదో అడగందే అమ్మైనా పెట్టదంటారు, అడగకుండా పెట్టేదే అమ్మ. భగవంతుడు మనం అడగవలసిన అవసరం లేకుండానే ఎన్నో ఇస్తాడు. ఈ స్థాయి చాలని సామాన్యుడు విశ్వాసంతో మొక్కుకుంటాడు. అలా మొక్కుకున్నాడు కాబట్టి ఆ మొక్కుకున్న చోట తీర్చడమే శ్రేయస్కరమైన విషయం, అతని మనస్సుకి హాయిగా ఉంటుంది. దానివల్ల అది ఆలోచించవలసిన అంశం. మరి ఉత్తరించిద్దామండి. అలాగే హైదరాబాద్ నుంచి గాయత్రి రాస్తున్నారు, మన వేదాల్లో విగ్రహారాధన గురించి ఉందా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. వేదాలలో భక్తి అనే మాటే లేదు, ఉపాసన అనే మాట ఉంది. యస్య విశ్వ ఉపాసతే అన్న మంత్రం కనపడుతుంది వేదవాంగ్మయంలో. అందువల్ల ఉపాసన అనే మాట ఉంది. ఉపాసన అంటే ఉప అంటే దగ్గరగా, ఆసన అంటే కూర్చోవడం, దగ్గరగా కూర్చుని ఆరాధించడం. ఎవరి దగ్గర కూర్చోవాలి? భగవంతుడి దగ్గర కూర్చోవాలి. భగవంతుడు ఎలా కనిపిస్తాడు? కనిపించడు కాబట్టి భగవంతుణ్ణి విగ్రహం రూపంలో ఏర్పాటు చేసుకుని ఆ విగ్రహానికి దగ్గరగా కూర్చుని ఆరాధించడం అని అర్థం చేసుకున్నారు మనవాళ్ళు. కానీ వేదవాంగ్మయంలో ఋషుల అభిప్రాయం ఏమిటి అంటే, ఈ కనపడుతున్న ప్రకృతి అంతా భగవత్ స్వరూపం సుమా, నీ చుట్టూ ఏ సృష్టి ఉందో అది భగవంతుడు. ఆ భగవంతుడి శక్తే నీలో కూడా ప్రాణశక్తిగా వచ్చింది. కాబట్టి నీలో ప్రాణశక్తి రూపంలో ఉన్నదానికి చుట్టూ సృష్టికి ఒక సంబంధం ఉందన్నమాట. ఈ బల్బులో ఉన్న విద్యుత్తుకి, ట్రాన్స్ఫార్మర్లో ఉన్న విద్యుత్తుకి ఎట్లా సంబంధం ఉందో ఇట్లా ఒక సంబంధం ఉంది. ఈ సంబంధాన్ని, అనుసంధానాన్ని ఎప్పటికప్పుడు నువ్వు పునశ్చరణ చేసుకుంటూ ఉండాలి అని చెప్పడం కోసం ఆరాధన విధానం ఏర్పడింది. అందువల్ల ప్రకృతి శక్తులను దైవంగా ఆరాధించే పద్ధతి మాత్రమే వేదవాంగ్మయంలో ఉంది. పురాణ వాంగ్మయం వచ్చిన తర్వాత విగ్రహాలు దైవానికి ఒక రూపం, ఆ రూపానికి ఒక విగ్రహం, ఇది తర్వాత కాలంలో ఏర్పడింది. అందువల్ల వేదాలు విగ్రహారాధనని ప్రత్యక్షంగా చెప్పలేదు, అలాగని విమర్శించనూ లేదు. తర్వాత విగ్రహం అనే మాటను మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే విగ్రహారాధన వల్ల ఏం జరుగుతుంది అంటే, సామాన్యుడైన వాడికి దైవం పట్ల ప్రగాఢమైన విశ్వాసం కుదరడానికి అది దోహదం చేస్తుంది. ఏ రూపం లేకుండా ఆరాధించమంటే మనస్సుకు గురి కుదరడం కష్టం కాబట్టి, మనస్సుకు గురి కుదరడానికి ఒక గుర్తు కావాలి కనుక ఆ గుర్తు రూపంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ విగ్రహం ఏది ఉండాలి అంటే ఒక్కొక్కరి అభిరుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరికి కోదండం పట్టుకున్న రాముడి రూపం చూస్తే పులకించిపోతాడు, వాడు రాముడి విగ్రహం పెట్టుకోవడమే మంచిది. ఒకడు మురళి చేత పట్టుకున్న కృష్ణుడిని చూస్తే ఉత్సాహం కలుగుతుంది, అతడు కృష్ణ విగ్రహం పెట్టుకోవడం మంచిది. ఒకడికి నిరాకారంగా నిర్వికారంగా ఉన్న శివలింగాన్ని చూస్తే పరవశించిపోయే స్వభావం ఉంటుంది, అతడు శివలింగాన్ని ఆరాధించడం మంచిది. అందువల్ల విగ్రహారాధన వేదవాంగ్మయంలో చెప్పనప్పటికీ తప్పు కాదు. అయితే ఏ విగ్రహాన్ని ఆరాధిస్తున్న వారైనా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఒకటి ఉంది, అది మాత్రం వేదవాంగ్మయం చాలా స్పష్టంగా చెప్పింది, దైవం ఒక్కడే. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. విగ్రహారాధన మంచిదే కానీ విగ్రహారాధన ఒక దశలో హద్దు గనక మీరితే ప్రమాదం. ఏమిటా ప్రమాదం అంటే మతాలు ఏర్పడిపోయి మత కలహాలకు దారితీస్తుంది, అలా కాకూడదు అని మాత్రం వేదవాంగ్మయం చాలా స్పష్టంగా చెప్పింది, అది అర్థం చేసుకోవాలి. ఆ సమన్వయాన్ని మనం గుర్తించాలి. వారి సందేహం చూద్దామండి. అలాగే కాకినాడ నుంచి శ్రీనివాస్ రాస్తున్నారు, పరమాత్మ ఒక్కడే అయినప్పుడు ఇంతమంది దేవతలను ఎందుకు పూజించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. అసలు పరమాత్మని పూజించడం అనేది భక్తుడికి చాలా ఆనందాన్ని కలిగించే ఒక అంశం. ఈ ఆనందం కలగడంలో ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఈ మొక్కుబడులు అవి ప్రయోజనాలు కలిగించేవి. ఏ దైవాన్ని పూజించాలి, ఏ ప్రయోజనం పొందాలంటే ఏ దైవాన్ని పూజించాలి అన్నప్పుడు మానవుడికి ఒక చిత్రమైన అభిప్రాయం ఏర్పడింది. సంపద కావాలంటే లక్ష్మీదేవిని ఆరాధించాలి, విద్య కావాలంటే సరస్వతిని ఆరాధించాలి, ఏదో శక్తి కావాలంటే కాళిని ఆరాధించాలి, కష్టాలు తొలగిపోయి అనారోగ్యం తొలగిపోవాలంటే ఆంజనేయుడిని ఉపాసించాలి
ఇట్లా ఒక ఒక విధానం మనం ఏర్పాటు చేసుకున్నాం. నిజానికి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారా అంటే భారతీయ సంప్రదాయంలో దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. అది ఎలా అర్థం చేసుకోవాలి అంటే ఒకే ప్రభుత్వంలో వేరువేరు శాఖలు ఉంటాయి. మనకి రక్షక సంబంధమైన, రక్షణ సంబంధమైన సమస్య వస్తే రక్షక భట శాఖకు వెడతాం, అది ఒక ప్రభుత్వంలోదే. న్యాయ సంబంధమైన సమస్య వచ్చింది, న్యాయశాఖను ఆశ్రయిస్తాం. లేదు భూమిశిస్తు సంబంధమైన సమస్య వచ్చింది, భూమిశిస్తు సంబంధమైన రెవెన్యూ శాఖను మనం అభ్యర్థిస్తాం. ఒకే ప్రభుత్వంలో వేరువేరు శాఖలు మన అవసరాన్ని బట్టి, మన సమస్యని బట్టి ఆ శాఖను ఆశ్రయించి ఆ సమస్యను తీర్చుకున్నట్లుగా పరమాత్మంతా ఒకే ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో వేరువేరు శాఖలు ఉన్నాయన్నమాట. సంపదిచ్చేటప్పుడు ఆ పరమాత్మ లక్ష్మీ రూపంలో కనిపిస్తున్నాడు, విద్యను ప్రసాదించేటప్పుడు ఆ పరమాత్మ సరస్వతిగా కనిపిస్తున్నాడు. ఇలా అర్థం చేసుకుంటే వేరువేరు దేవతల్ని ఆరాధించడం తప్పు కాదు. ఎంతమంది దేవతల్ని ఆరాధించినా మన సంప్రదాయం ఏం చెప్పిందంటే ఏ దేవత రూపంలో ఆరాధిస్తున్నప్పటికీ ఉన్నది ఒకే దేవుడని గుర్తుపెట్టుకో. ఆ ఒకే దేవుణ్ణి ఈ రూపంలో నేను ఆరాధిస్తున్నాను. ఒకే పర్యాయం వేరువేరు రూపాల్లో కూడా ఆరాధించవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మన పిల్లవాడు ఉన్నాడు, పిల్లవాడికి తల్లిదండ్రులకి పిల్లవాడు అంటే చాలా ఇష్టం, అబ్బాయి అంటే చాలా ఇష్టం. వాడికి రకరకాల వేషధారణలు వేసి రకరకాల ఛాయాచిత్రాలు ఇంట్లో పెట్టుకుంటారు. వాడు పోలీసు డ్రెస్ ఒకటి వేస్తారు, వాడు ఏదో ఉత్సాహంగా లాయర్ డ్రెస్ ఒకటి వేస్తారు, లేదా స్పోర్ట్స్ డ్రెస్ ఒకటి వేస్తారు. టెన్నిస్ ఆడుతున్నట్టుగా ఒక ఫోటో ఉంటుంది, వీణ వాయిస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది, గిటార్ వాయిస్తున్నట్టు ఒక ఫోటో ఉంటుంది. ఇన్నింటిలో వేషధారణ వేరుగా ఉంటుంది, వాడి భంగిమ వేరుగా ఉంటుంది, అక్కడున్న విషయాలు వేరుగా ఉంటాయి, కానీ అన్నింటిలో ఉన్నది ఒకటే. వివేకానంద స్వామి ఒక గొప్ప మాట చెప్పాడు, తన ఇంటి యజమానిని తప్ప మరొక్కరిని ఎవరిని ఇంటిలోకి రానివ్వని పెంపుడు కుక్క చాలా గొప్పది, విశ్వాసపాత్రమైంది. కానీ ఆ కుక్కకు తెలుసు తన యజమాని మారువేషం వేసుకొస్తే మరెవడో అనుకోదు, తోక ఊపుతూ విశ్వాసంగా అతను అనుసరిస్తుంది, కానీ అడ్డుపడదు. నీ దైవము, నీ ఆరాధ్య దైవం, నీ ఇష్టదైవం ఆయన మంచి నటుడు, ఎప్పుడే వేషం మారుస్తాడో తెలియదు. ఇందాక మురళి పట్టుకున్నాడు, ఇప్పుడు కోదండం పట్టుకున్నాడు, మారిపోయాడు అనుకోకు. మురళి పట్టుకున్న నీ ఇష్టదైవం ఇప్పుడు కోదండం పట్టుకున్నాడు, కోదండం పట్టుకున్న నీ ఆరాధ్య దైవమే ఇప్పుడు త్రిశూలాన్ని చేత ధరించాడు అనేది నువ్వు అర్థం చేసుకోవాలయ్యా, లేకపోతే కుక్కకున్నపాటి తెలివి లేనివాడివి అయిపోతావు అని హెచ్చరిక చేశాడు వివేకానంద స్వామి. మనకు వివేకాన్ని, ఆనందాన్ని ఇచ్చే ఆ మహానుభావుడి ప్రబోధం సమస్త భారతీయ సంస్కృతి యొక్క సారం. ఈ సారాన్ని మనం భావిస్తే మనకేమర్థం అవుతుందంటే వివిధ రూపాల్లో దేవతను ఆరాధించడం తప్పేం కాదు, కానీ ఇంతమంది దేవుళ్ళు ఉన్నారని మాత్రం అనుకోవద్దు. దేవుడు ఒక్కడే, దేవతలు ఎందరో. అందుకని ఇంతమంది దేవతలను ఆరాధించినా తప్పులేదు, కానీ దేవత ఆరాధన పేరుతో ఉన్న ఇంతమంది దేవతలు లేరు, ఉన్నది ఒక దేవుడే, ఆ దేవుడే ఇన్ని రూపాల్లో ఉన్నాడు అని మనం గుర్తించినప్పుడు ఒకళ్ళని ఆరాధించినా ఇబ్బంది లేదు, ఎంతమందిని ఆరాధించినా ఇబ్బంది లేదు. ఇది మాత్రం, ఈ అవగాహన మాత్రం అవసరం. వారి వారి అభిరుచిని బట్టి ఒకళ్ళకి ఒక దేవుణ్ణి ఆరాధిస్తే చాలు అనిపిస్తుంది, ఒకరికి పూజామందిరం నిండా వివిధ దేవతామూర్తులు ఉంటే ఒక సంతృప్తి కలుగుతుంది, తప్పులేదు, కానీ వీళ్ళు వేరువేరని మాత్రం అనుకోవద్దు. అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే. ఏలూరు నుంచి నాగలక్ష్మి రాస్తున్నారు, తీర్థయాత్రలు ఎందుకు చేయాలి, దానివల్ల కలిగే పుణ్య ఫలితం ఏమిటి, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తీర్థయాత్రలు చేయడం ఎందుకు అంటే, మామూలుగా మన ఇంట్లో పూజామందిరంలో ఉన్న దైవాన్ని మనం ఆరాధించుకుంటున్నాం. ఈ దైవం కంటే మన ఇంట్లో పూజామందిరంలో చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి, అంతకంటే మించిన విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం లేదు, శాస్త్రం అంగీకరించదు. తీర్థయాత్రలు ఎందుకు చేస్తామంటే, ఆ దేవాలయంలో, మన ఊళ్ళోనే దేవాలయంలో మన ఇంట్లో కంటే పెద్ద విగ్రహం ఉంటుంది, క్షేత్రాల్లో ఇంకా విశేషమైన విగ్రహాలు ఉంటాయి. భక్తుడికి ఏమనిపిస్తుందంటే తన దైవాన్ని నిండైన రూపంతో చూడాలి అని అనిపిస్తుంది. మన ఇంట్లో చిన్న విగ్రహం ఉందనుకోండి, దానికి అందంగా అమ్మవారి విగ్రహం చిన్న విగ్రహం ఉంది, ఆ విగ్రహానికి చక్కని అందమైన చీర కట్టగలమా, చక్కని అలంకరణ చేయగలమా, భక్తుడికి తృప్తి కావాలని అనిపిస్తుంది అన్నమాట. ఇది ఆలయంలో ఉన్న విగ్రహంలో ఈ అవకాశం ఉంటుంది. క్షేత్రాల్లో ఇంకా విశేషమైన అలంకరణలు, విశేషమైన అర్చా విధానాలు ఉంటాయి కాబట్టి వాటి వల్ల మనస్సుకు ఒక రకమైన ఉత్సాహం కలుగుతుంది. రెండవది ఏమిటంటే, వివిధ తీర్థాల్లో, క్షేత్రాల్లో తీర్థానికి క్షేత్రానికి ఒక ప్రత్యేకత, ఒక విశిష్టత ఉంది. తీర్థము అంటే నదీ తీరంలో ఉన్న పుణ్యక్షేత్రం, అందువల్ల అక్కడ మహర్షులు లేక దేవతలు స్వయంభూగా తనంతర తానుగా వెలసిన దేవతామూర్తులు, లేదా దేవతలు ఏ ఇంద్రుడో ఏ అగ్నిదేవుడో ప్రతిష్ట చేసిన దేవాలయాలు, లేక మహర్షులు ప్రతిష్ట చేసిన దేవాలయాలు, వారి తపశ్శక్తి, వారి సంకల్ప బలం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావం కూడా ఈ భక్తుడి మీద ప్రసరించడానికి అవకాశం ఉంది. మన ఇంట్లో పూజామందిరంలో ఉన్న దైవాన్ని పూజించడం కన్నా ఏ కాశీకి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని ఆరాధించడం, లేకపోతే భద్రాచలం వెళ్ళి కోదండరాముణ్ణి ఆరాధించడంలో ఈ విశేష ప్రయోజనం ఉంది అని నమ్ముతున్నాం కాబట్టి తీర్థయాత్రలు.
ఇది కాకుండా ఇంకొక అంశం కూడా ఇందులో ఇమిడి ఉంది. తీర్థయాత్రల వల్ల కలిగే లాభం ఏమిటంటే, తీర్థయాత్రలు మనింట్లో ఉన్నట్టుగా ఉండదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంట్లో అన్ని సౌకర్యాలు ఉంటాయి. తీర్థయాత్రలో కొంచెం సర్దుకుపోవడం మనం నేర్చుకోవాలి. ఇలాగే నాకు ఉండాలి అని కాకుండా దైవం మీద ఉండే ఇష్టంతో అక్కడ సర్దుకుపోతాం. ఈ సర్దుకుపోయే స్వభావం యాత్రకు వెళ్ళినప్పుడు నేర్చుకుని ఆ నేర్పుతో నిజ జీవితంలో కూడా అంత నేర్పుగా మనం ప్రవర్తిస్తే ఆ దైవ ఆరాధన వల్ల కలిగే ఫలితం ఇక్కడ ఉంటుందన్నమాట. అక్కడ సర్దుకుపోయిన వాడు ఇక్కడ ఎందుకు సర్దుకుపోడు? ఇక్కడ కూడా సర్దుకుపోవడం నేర్చుకోవాలి. అక్కడే ఉన్నాడా దేవుడు, ఇక్కడ కూడా ఉన్నాడు కదా. ఈ భావనతో తీర్థయాత్ర చేస్తే విశేషమైన ప్రయోజనం ఉంటుంది. తర్వాత తీర్థయాత్రల వల్ల మానసికమైన బలం వృద్ధి పొందుతుంది. దైవం పట్ల విశేషమైన అభిరుచి ఆసక్తి పెరుగుతుంది. దైవ ఆరాధన పట్ల ఇంకా ఉత్సుకత కలుగుతుంది. ఇవన్నీ ప్రాథమిక దశలో అవసరమైన విషయాలే. అయితే మనకి ఈ చమత్కారంగా భక్తుల కథల్లో వాటిల్లో చెప్పిన మాటలు ఏమిటి అంటే, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ఈ తీర్థయాత్ర యొక్క ప్రయోజనం మనస్సులో పరివర్తన రావడం అనేది గుర్తించకపోతే ఈ తీర్థయాత్రల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. దానికి ఉదాహరణగా ఆ మహారాష్ట్ర భక్తుల కథల్లో ఓ దోసకాయ ఈ తీర్థయాత్ర చేసేవాళ్ళ వెంట పంపించడం, ఎన్నాళ్ళయ్యాక తిరిగి వచ్చినా కూడా ఎన్ని క్షేత్రాలు తిరిగి వచ్చాక కూడా చేదు దోసకాయ చేదుగానే ఉంది, ఇందులో చేదు పోలేదు. అంటే దైవ ఆరాధనకు ఉపయోగపడే విధంగా జీవన వైఖరిని సక్రమంగా మార్చుకునే విధంగా తీర్థయాత్రను వినియోగించుకోలేకపోతే ఒట్టి తీర్థయాత్ర ఏ ప్రయాసాలు మిగులుతాయి తప్పిస్తే ప్రయోజనం లేదు. కాబట్టి తీర్థయాత్ర వల్ల పుణ్యం ఉంది, ఫలితం ఉంది. అది మన దృష్టిని బట్టి ఆధారపడి ఉంటుంది. యాంత్రికంగా చేసామా, మనస్ఫూర్తిగా దాని ఎందు దాని అంతరార్థం తెలుసుకుని చేసామా అనే దాన్ని బట్టి ఆ ఫలితంలో భేదం ఉంటుంది మనం చేసే విధానాన్ని బట్టి. తీర్థయాత్ర నేరం కాదు, తీర్థయాత్ర వల్ల మాత్రమే ప్రయోజనము లేదు, ఇది గుర్తించాలి. మరి ఉత్తరం చూద్దామండి. అలాగే నిజామాబాద్ నుంచి సునీల్ రాస్తున్నారు. మహాభారతం వంటివి నిత్య పారాయణ చేయవచ్చున తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. మహాభారతంలో ఉన్నది కూడా అది వ్యాస మహర్షి రచన, అంటే ఋషివాక్కు. ఋషివాక్కులు, ఆ ఋషివాక్కు ఏ రూపంలో ఉన్నా, భారత రూపంలో ఉన్నా, రామాయణం రూపంలో ఉన్నా, భాగవతం రూపంలో ఉన్నా, మరొక రూపంలో ఉన్నా, సిద్ధపురుషులు, ప్రవక్తలు, ఇప్పుడు శంకరాచార్యులు వంటి వారు మహర్షులైన వారి రచనలు ఎప్పుడూ కూడా ఋషివాక్కులో కనపడేది ఏమిటి అంటే, మానవుడు ధర్మబద్ధంగా, ప్రశాంతంగా, పవిత్రంగా, ఉదాత్తంగా జీవించడానికి ఏం కావాలో, అలా జీవించడానికి ఏం చెయ్యాలో, జీవిస్తే వచ్చే ఫలితం ఏమిటో, అలా జీవించే ప్రయత్నం చేయకపోతే వచ్చే నష్టం ఏమిటో చాలా స్పష్టంగా ఆ కథలు తెలియజేస్తాయి. అందువల్ల అది చదువుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. రెండోది దాన్ని పారాయణ చేయడం అంటున్నారు, అధ్యయనం చేయడం అనలేదు. అధ్యయనం చేస్తే అంతరార్థం తెలుస్తుంది. అధ్యయనం కాకుండా ఒట్టి పారాయణ చేశారనుకోండి, పారాయణ విశ్వాసం మీద ఆధారపడింది. ఆ ఋషుల తపశ్శక్తి బీజాక్షరాల రూపంలో వాటిలో నిక్షేపించబడి ఉంటుంది. కాబట్టి వాటిని ఉచ్చరించడం ద్వారా ఆ ప్రయోజనం నెరవేరుతుంది. ఈవేళ ఇదంతా ఒట్టి మూఢ విశ్వాసం అండి. అందులో ఉన్న బీజాక్షరం మనం ఉచ్చరించేసినంత మాత్రాన ఆ ఫలితం ఎలా వస్తుంది, అది ఆ దైవానికి ఎలా చేరుతుంది అని మనం ప్రశ్నించవలసిన అవసరం లేదు. ఎందుకంటే అలా జరిగే అవకాశం ఉందని ఈవేళ ఆధునిక జీవితం మనకు తెలియజేస్తుంది. ఉదాహరణకి ఈవేళ చరవాణి మన చేతిలో అమరిపోయే ఫోన్లు వచ్చాయి. అందులో ఒక ప్రత్యేకమైన సంఖ్యలు అంకెలు కనుక నొక్కితే ఫలన వారికి పెడుతుంది. మరి ఇక్కడుండి నొక్కితే ఈ అంకె ఫలన వారికి చేరినప్పుడు, ఇదే నొక్కినప్పుడు వారికే చేరినప్పుడు, ఈ అక్షరమే పలికితే, ఈ బీజాక్షరమే పలికితే, ఈ మంత్రమే పలికితే ఆ దైవానికి ఎందుకు చేరదు అని కూడా మనం ఆలోచించవచ్చు. కాబట్టి ఆధునిక జీవితం ఆధారంగా కూడా మన ప్రాచీన సంప్రదాయాల విలువలను మనం గుర్తించే అవకాశం, అర్థం చేసుకునే అవకాశం ఉంది. బీజాక్షర సంపుటులు మహర్షుల తపశ్శక్తితో అందులో నిక్షేపించబడి ఉంటాయి. కాబట్టి ఆ దివ్య గ్రంథాల పారాయణ ఎప్పుడూ అభ్యంతరం లేదు. అయితే మహాభారతం వంటివి అని వారు మహాభారతం మాట ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే, మహాభారతంలో ఈ ప్రారంభంలో వరుసగా అనేక రకాల మరణాలు, మహాభారత యుద్ధంలో జరిగినంత దారుణమైన ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు. అంత భయంకరమైన కథ మనం ఎందుకు చదువుకోవడం? అరణ్య పర్వం చదివితే ఏదో ప్రమాదం అని, ఏవో కష్టాలు వస్తాయని, అరణ్య పర్వంలో అన్నీ పాండవుల కష్టాలే వచ్చాయి కాబట్టి అని ఇట్లాంటి కొన్ని విశ్వాసాలు, మూఢ విశ్వాసాలు లాంటివి లోకంలో పేరుకుపోయాయి. అందువల్ల ఈ సందేహం పుట్టుంటుంది. అలాంటిది ఏమీ లేదు. మహాభారతం చదువుకోవడంలో ఏం తప్పు లేదు. ఇప్పుడు ఉదాహరణకి అరణ్య పర్వం సంగతి తీసుకుంటే, పాండవులకు అరణ్యవాసం విధించబడింది సభాపర్వంలో, కానీ అరణ్య పర్వంలో కాదు. కాబట్టి వాళ్ళ కష్టం సభాపర్వంలో వచ్చింది. అరణ్యపర్వంలో వాళ్ళన్ని విజయాలే పొందారు, అన్ని లాభాలు వచ్చాయి. రాబోయే అజ్ఞాతవాసం హాయిగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అరణ్య పర్వంలో జరిగాయి. కానీ ఈ లోతుగా ఆలోచించకుండా మనం ఏం చేస్తామంటే, అరణ్య పర్వంలో వాళ్ళు అరణ్యాల పాలయ్యారు కాబట్టి అది చదివితే ఏదో ప్రమాదం. ఏ విధమైన ప్రమాదము లేదు, హాయిగా చదువుకోవచ్చు. ఆ ఋషివాక్కుల యొక్క ఆంతర్యాన్ని గుర్తిస్తే ఆ అధ్యయనం వల్ల ఫలితం ఉంటుంది. ఆ మంత్ర బీజాక్షరాల ప్రభావం వల్ల పారాయణ ఫలితం కూడా
తప్పకుండా వస్తుంది. ఇందులో ఏమీ సందేహించవలసిన అవసరం లేదు. హాయిగా పారాయణ చేసుకోవచ్చు. చాలా సంతోషమండి, మీ సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాళ్ళ మన ధర్మ సందేహాలు కార్యక్రమం. మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక ధర్మ సందేహాలు కలిగితే మా ఈ కార్యక్రమానికి మీ సందేహాల్ని క్లుప్తంగా, సూటిగా, స్పష్టంగా పోస్ట్ కార్డ్పై లేదా ఈమెయిల్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 596. మా ఈమెయిల్ ఐడి భక్తి@gmail.com. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.